ఈరోజు చాలా తక్కువ ఆయిల్తో సేమ్ స్ట్రీట్ స్టైల్ ఫిష్ ఫ్రై రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కేవలం తక్కువ ఆయిల్తో క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఆలస్యం లేకుండా చూసేద్దాం రండి హలో అండి వెల్కమ్ టు విందు విశేషం నేను మీ సింధు క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రోహు ఫిష్ని తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో మీకు బాగా నచ్చిన ఏ ఫిష్నైనా తీసుకోవచ్చు నాకైతే మెయిన్గా రోహు ఫిష్ నచ్చుతుంది ఇలాంటి ఫ్రైస్కి సో నేను రౌండ్ కట్ చేయించేసుకున్నాను ఈ ముక్కల్ని నీట్గా పసుపు ఉప్పు వేసి రుద్ది త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా ప్లెయిన్ వాటర్తో ఫ్రెష్ వాటర్తో వాష్ చేసేసుకోండి అలా చేసుకోవటం వల్ల నీచు వసన అస్సలు ఉండదు అయితే ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్ తీసేసుకొని టూ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు చిన్న స్పూన్స్తో కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని రెండు చిన్న స్పూన్స్తో శనగపిండిని వేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గట్టి పెరుగు కమ్మటి పెరుగు వేసుకొని చక్కగా అన్నీ మిక్స్ అయ్యేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి సో మనకి పర్ఫెక్ట్ ఫిష్ ఫ్రై మసాలా బ్యాటర్ రెడీ అనమాట ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్కి మసాలా బ్యాటర్ని చేత్తోనే చక్కగా మసాలాల్ని పట్టించేసుకోండి పట్టించేసుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ అలా మ్యారినేట్ చేసేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు గుప్పెడంత కరివేపాకు కూడా వేసేసుకొని చిట్పట్లు ఆడేంత వరకు కూడా వేపేసుకోండి వేపుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే పాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని చక్కగా ఈవెన్గా ప్లేస్ చేసేసుకొని హై ఫ్లేమ్లో రెండు వైపులా ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఫ్రై చేయండి అలా ఫ్రై చేశాక మాత్రమే పూర్తిగా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని ఫ్లేమ్ని క్రిస్పీగా వేగేంత వరకు కూడా నిదానంగా వేపుకోండి అంతే అండి అలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే తక్కువ ఆయిల్తో కూడా క్రిస్పీ ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని సర్వ్ చేయటమేనండి మీరు కావాలనుకుంటే జీడిపప్పును కూడా వేపుకొని వేసుకోవచ్చు రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు విందు విశేషం